బంగారు తల్లి, నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. ఎండలో ఉండడం వల్ల గొంతు బాగా ఎండిపోయిందమ్మా. బంగారు, నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా లేదా? వీపు చీరేస్తాను, జాగ్రత్త. నిన్ను నా కూతురులాగా పెంచుకుంటూ వచ్చాను, అందుకని చెప్పి నా నెత్తినెక్కి ఆడదాం అనుకుంటున్నావేమో. నిన్ను నా కూతురులా చూసుకున్నందుకు నా కూతురు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసేద్దాం అనుకుంటున్నావా ఏమో. అలా జరగడానికి నేను అసలు ఒప్పుకోను, ఎప్పటికీ అలా జరగడానికి ఒప్పుకోను. సోనా నిద్రపోతోంది, అందుకేనమ్మా నేను తీసుకొచ్చాను. నీ చేతులతో తీసుకొచ్చినవి నేనేమి తాగనని చెప్తున్నానుగా. ఏమైంది, ఎందుకు ఇంత పెద్దగా అరుస్తున్నారు మీరు అందరూ కలిసి? ఏమి లేదు నాన్న, ఏమి లేదు. నువ్వెళ్ళు, నువ్వెళ్ళి బాగా నిద్రపో, వెళ్ళు. అలాగే అమ్మా. ఏయ్, ఇల్లంతా శుభ్రం చేసావా లేదా? వెళ్ళు, వెళ్ళి అక్కడున్న చెక్కలన్నిటినీ కొట్టు. పెద్ద రోదన అయిపోయింది. ఇది ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతుందో ఏంటో తెలియడం లేదు. ఆహా, ఇక్కడ చూసావా? చీచిచిచిచిచి, పని అయిపోయిన వెంటనే బకెట్ కడిగి పెట్టాలన్న జ్ఞానం కూడా లేదు దానికి. ఏ రూపా, ఏ రూపా, వస్తున్నానమ్మా. నాకు తెలియక అడుగుతాను, ఈ బకెట్ నన్ను కడగమన్నా ఇక్కడ పెట్టావు? లేదమ్మా, నేనే చేస్తాను. ఇక దీన్ని భరించడం నా వల్ల అయితే కాదు అసలు. ఏంటి, ఏమన్నా నువ్వు? అయితే బకెట్ ని నువ్వే నీళ్ళలో పడిసేసావన్నమాట. అయితే ముందు దూకు, నీళ్ళలోకి దూకి ఆ బావిలోంచి బకెట్ ని బయట తీ. నాకేమర్థం కావట్లేదమ్మా, అది ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఇలా ఏడవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు గాని, నూతులోకి దూకి ముందు మర్యాదగా బకెట్ తీయో. హలో, ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం. అచ్చు స్వప్నలోకంలా ఉంది. ఈ నోటిలో ఇంత అందమైన స్వప్న నగరం ఉందా అమ్మ ఎప్పుడు నాతో చెప్పనే లేదే. ఆ
అమ్మయ్యా ధన్యవాదాలండి. ఇప్పుడు మీరు ముందర నడుచుకుని వెళ్ళచ్చు. ఇలా చూడమ్మా, పళ్ళు ఎక్కువ అవడంతో ఈ చెట్టు వంగిపోయి బాగా కింద కొంగిపోయింది. బాగా భారంగా చెట్టుకు కాసిన పళ్ళని కాస్త తెంపి నాకు కాస్త ఉపశమనం తెప్పిస్తావా? అప్పుడే నాకు బరువు తగ్గుతుందమ్మా. మీరేమీ బాధపడకండి యాపిల్ చెట్టు, నేను ఇప్పుడే ఈ చెట్టు నుంచి కాసిన పళ్ళనన్నిటిని తెంపి మీకు ఉపశమనం కలిగిస్తాను. ఇప్పుడు నాకు కాస్త ఉపశమనంగా ఉంది. నీకు కృతజ్ఞతలు. నువ్వు ఇంకా ముందుకెళ్ళు. భయపడకు అమ్మాయ్, రా ఇలా నా పక్కకి రా, నీకు ఎలాంటి కష్టాన్ని కలిగించను రా. మీరు నిజం చెప్తున్నారా? అవునమ్మాయ్, నేను చెప్తున్నది నిజమే. మా అమ్మ నూతిలో పడిపోయిన బకెట్ ని తీసుకుని రమ్మని చెప్పింది, అందుకే నేను నూతిలో దూకొచ్చాను. కానీ ఇక్కడికి ఎలా వచ్చానో తెలియట్లేదు. నాకు అర్థమైంది, నువ్వు ఎలాగోలా ఇక్కడికొచ్చావు. అయితే నువ్వు ఉండడానికి ఎలాగైనా ఒక మంచి చోటును చూసుకోవాలి. ఒకవేళ నీకు ఇష్టమైతే మా ఇంట్లోనే నువ్వు హాయిగా ఉండొచ్చు. కానీ దానికి బదులుగా నువ్వు మా ఇంట్లో ఉన్న అన్ని పనులు స్వయంగా నువ్వే చెయ్యాలి. నేను ఇంటి పనులన్నీ బాగా చేస్తాను బామా. ఓ అలాగా, అయితే రా పద లోపలికి వెళ్దాం రా. ఈ పిల్ల లోపలికెళ్ళి చాలా సేపే అయింది, కానీ ఇంకా బయటికి రాలేదు. పోతే పోని, అందులోనే ఉండి చావని. అది లేకుండా ఉంటేనే నేను హాయిగా ఉంటాను. మీకోసం వేడి వేడి భోజనం తీసుకొచ్చాను. నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఏమైందమ్మా? నాకు అమ్మ గుర్తుకొచ్చింది బామ్మా. ఇంతవరకు అమ్మని వదిలి అస్సలు ఉండలేదు. మీ అమ్మ నీతో చాలా ప్రేమగా ఉంటుంది కదూ? అవును. అయితే నిన్ను ఎక్కువసేపు నిన్నిక్కడ నేను ఉంచనులే, అక్కడికే పంపించేస్తాను. రా 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 నాతో పాటు రా, పద పద వెళ్దాం.
అదిగో అక్కడ జలపాతం కనిపిస్తుంది కదా, వెళ్ళు వెళ్ళి ఆ జలపాతం కింద నించో. అలాగే బామ్మ. నేను చెప్పేది బాగా అర్థం చేసుకో. ఇవన్నీ నాకేనా బామ్మ? అవును, ఈ నగలన్నీ నీకోసమే. ఈ నగలన్నీ కూడా నీవే. ఓ మాయా జలపాతమా, తీసుకెళ్ళు ఈ రూపా తల్లిని, క్షేమంగా వాళ్ళింటి దగ్గర వదిలిపెట్టు. ఇదేంటి రూపా? మమ్మీ మమ్మీ మమ్మీ, రూపా మళ్ళీ తిరిగి వచ్చేసింది, రూపా తిరిగి వచ్చేసింది. ఇవన్నీ ఇవన్నీ బంగారు నగలే కదా. ఇవన్నీ నీకెక్కడ దొరికాయి? ముందు చెప్పు ఎక్కడ దొరికాయి, ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చావు? నాకు ఒక బామ్ ఇచ్చిందమ్మా, నూతిలో పడిపోయిన బకెట్ కూడా ఇచ్చిందమ్మా. ఇదిగో తీసుకోండి. నూతిలో బామ్ ఉందా? ఎక్కడుంది? అయితే ఉండు, నేను వెళ్తా. అయితే చెప్పు, ఆ నూతిలో ఉన్న బామ్ని ఎలా కలుసుకోవాలి? ఓ, నువ్వు చెప్పింది చూస్తుంటే ఈ నూతిలోనే ఆ బామ్ ఇంటికి వెళ్లే దారుందన్నమాట. అవును. ఓ బంగారు తల్లి, బంగారు తల్లి, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కువ బంగారం నీ చేతుల నిండా పోసుకుని తీసుకురావాలి. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు, త్వరగా వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు. ఆ ఇదిగోమ్మా, ఇప్పుడే వెళ్తాను. బంగారం ఎక్కడుంది? ఇక్కడ అంతా చెట్లే కదా కనిపిస్తున్నాయి. సరే వెళ్దాం, ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం. తర్వాత నా రెండు చేతుల నిండా బంగారాన్ని ఎలా తీసుకెళ్తాను? అందువల్ల మీరు బాగా కాలిపోండి. ఇలా చూడమ్మా, ఈ పళ్ళు ఎక్కువగా కాయడం వల్ల చెట్టు బాగా కింద కొంగిపోయిందమ్మా. ఈ చెట్టుకు కాసిన పళ్ళని కాస్త కోసిపెట్టు, అప్పుడు నాకు కాస్త ఉపశమనంగా ఉంటుంది, బరువు తగ్గుతుంది కదా. అందుకు నేను ఇక్కడ యాపిల్ కోయడానికి ఏమీ రాలేదు, నేను బాగా బంగారాన్ని పట్టుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. అర్థమైందా? బంగారం బంగారం. ఇలా చూడు బామ్మ, నా ఒళ్ళంతా బంగారంతో నింపేయాలి. ఎవరు తల్లి నువ్వు? నేను సోనా, నేను రూపా చెల్లిని. మా అక్కకి బోల్డంత బంగారం ఇచ్చి పంపావుగా, ఆ బంగారం తీసుకెళ్ళడానికి నేను కూడా వచ్చాను. మీ అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో పనులన్నీ తనే స్వయంగా చేసి పెట్టేది. తనలాగా నువ్వు కూడా పనులన్నీ చేసి పెట్టు. నాకింట్లో పనులేవి రావు, నాకు బంగారం మాత్రం ఇచ్చేయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే.
అయితే నాతో పాటు రా. వెళ్ళు, వెళ్ళి ఆ జలపాతం కింద వెళ్ళి నించో. ఏంటిది? అయ్యయ్యో, ఏంటిది బంగారం? ఇక్కడ ఎందుకు ఇలా మారిపోయాను? నల్లగా ఎందుకు మారిపోయాను? అయ్యయ్యో, ఎవరి మనసు ఏ విధంగా ఉంటుందో ఈ జలపాతం వాళ్ళకి అదే విధమైనటువంటి బహుమతిని ఇస్తుంది. మీ అక్క మనసు శుద్ధమైన బంగారంలా ఉంది, అందువల్లే మీ అక్కకి బంగారం లభించింది. నీ పేరు సోనా, కానీ నీ మనసు మాత్రం బొగ్గుల నలుపుగా ఉంది, అందువల్లే నీకు లభించింది నల్లటి ఛాయ. ఎవరి మనసు పరిశుద్ధంగా ఉండదో, సహాయం అర్థించిన వాళ్ళకి సహాయం చెయ్యకుండా ఉంటారో, ఎదుటి వాళ్ళ దగ్గర మర్యాదగా ప్రవర్తించకుండా ఉంటారో, ఎవరి మనసులో ఎక్కువగా అత్యాశ ఉంటుందో అలాంటి వాళ్ళు నలుపుగా మారిపోయి ఇంటి ముఖం పట్టాలి. లేదు, నేను ఇక్కడ నుంచి బంగారం తీసుకునే వెళ్తాను.